సీతాపతిరావు గారేనా? మీరెవరు? నన్ను గుర్తుపట్టలేదా బాబు? నేను పెద వెంకటరాయుడి తండ్రిని. ఏమిటి, మీరు రాయుడి తండ్రి పెద్దయ్య గారా? అవును బాబు. ఎన్నాళ్ళకు చూశాను, రండి కూర్చోండి. ఇప్పుడు మా రాయుడు కుటుంబం ఎలా ఉంది? ఏమిటి పెద్దయ్య, ఏం మాట్లాడరు? ఏం మాట్లాడమంటావు బాబు, ఏముందని మాట్లాడమంటావు? మిమ్మల్ని చూస్తుంటే పోయిన నా కొడుకు జ్ఞాపకానికి వస్తున్నాడు. ఆ రోజుల్లో జాతి కోసం మీరు పడ్డ శ్రమ గుర్తుకొస్తోంది. సీతాపతి, ఇక నువ్వు వెళ్ళు, ఎవరైనా చూస్తారేమో. ఏం గట్లా పెరిగిపడతావు? మనల్ని ఎవరిని ఎరుకబడతారన్నాయి? ఇష్కలు బాగున్నాయి కదా, నువ్వేం పరిశాన్ ముఝే కుచ్ పరిశాన్ నహీ మై తో బహుత్ హుషార్ హూం. చూడు, నీ కోసం ఊరవతల డొంకలు ఎదురు చూస్తుంటారు. అలాగే త్వరగా వచ్చేయాలి, జాగ్రత్త. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎన్నాళ్ళు రాయి చీకటి బతుకులు, ఏం సాధించాలని రాయి చీకటి పోరాటం. మేము చీకట్లో బ్రతికేది ముందు తరాలకు వెలుగు తీసుకురావటం కోసమే. మీ ప్రయత్నంలో తల్లిదండ్రులు కట్టుకున్న భార్య నరక యాతన పడుతున్నా, మీ మనసు మార్చుకోరట్రా. నాన్న, కుటుంబ శ్రేయస్సులో స్వార్థం ఉంది, సమాజ శ్రేయస్సులో జాతికి భవిష్యత్తు ఉంది. నీ కొడుకు ఎక్కడా? వాడు 6 నెలలైంది బాబు ఇంటికి వచ్చి. వయసులో ఉన్న పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకొని ఇంతకాలం ఇంటికి రాలేదంటే నన్ను నమ్మమంటావా? నిజం బాబు. కాన్స్టేబుల్స్ సెఫ్టీ హౌస్. ఎక్కడ దాచావే నీ మొగుణ్ణి? మర్యాదగా మాట్లాడండి. నీకు మర్యాదైన మాటలే కావాలన్నా. ఎక్కడా లేడు సార్. కట్టుకున్న పెళ్ళాం కేకలు విని వాడెందుకు రాడో చూస్తాను. కాన్స్టేబుల్, ఈ ముసిలాడి సంగతి మీరు చూడండి, దీని సంగతి. నాకు తెలీదు చెప్పు. నాకు తెలీదు. ఇప్పటికైనా చెబుతావా? నీతో నువ్వు నిజం చెప్పిద్దామంటావా? చెప్పు.
పెద్ద వయసులో ఉన్నారు ఆయన్ని హింసించకండి మీకు దోషం పెడతాను తండ్రి గొంతు నీ మొగుణ్ణి బయటికి ఎలాగూ తీసుకురాలి ఇప్పుడు నీ గొంతు పలికిస్తాను పడుతున్నారా ఈ భయం నా తండ్రిని చిత్రహింసలు చేస్తున్నప్పుడు ఏమైపోయిందిరా కాకి బట్టలు వేసుకున్నాం కదా అని కసాయి వాళ్ళలా ప్రవర్తిస్తారా జాతి మీద అభిమానం దేశం మీద గౌరవం లేని మీలాంటి దుర్మార్గుల్ని ముక్కలు ముక్కలుగా నరికి నా పాపం లేదురా మళ్ళీ ఇంటికొచ్చి ఏదైనా హింసాకాండ చేశారో మీ ఎస్ఐ లాగే మీరు కూడా సవాలుగా మారతారు జాగ్రత్త అలా ఎస్ఐని చంపి వాడు వెళ్ళిపోయాక నా బిడ్డను పోలీసులు పట్టుకుని చిత్రహింసలు పెట్టి చంపేసి ఎదురు కల్పుల్లో చచ్చిపోయినట్టు ప్రకటించారని ఆ రోజు మీరు ఇంటికి వచ్చి చెప్పేదాకా మాకు తెలియలేదు బాబు మా ఊరు హైదరాబాద్ 7 టికెట్స్ 2 సైడ్ సీట్స్ 1 ఫ్రంట్ సీట్ బాబు నాకు టికెట్ బాబు హైదరాబాద్ కి నా కొడుకు ఎవడో కలగటారమ్మో ముందు వచ్చిన వాళ్ళు పోయాగానే మా ఊరికి ఒక టికెట్ ఇవ్వండి